हाय हेलो वेलकम बैक टू अवर चैनल दीप्तिस ड्रीमलैंड गुड मॉर्निंग अंडी अंदर की पोद्दुन्ने मनम इट्लांटी पच्चनी पोलालु इंका पक्षुल किलकिल रावालु इवन्नी चूस्तुंटे मीकैते एला अनिपिस्तुंदी एंटी अनेदी नाकु कमेंट्स लो चेप्पेसेयंडी नाकैते ओक प्लेजेंट फील अयिते वस्तुंदन्नमाट मॉर्निंग मॉर्निंग मनम इट्लांटी अन्नी कूडा मनम एंजॉय चेस्ते नेचर नी एंजॉय चेस्ते डे मोत्तम कूडा सेम अदे फील कंटिन्यू अवुतुंदी अनेदैते ना फीलिंग इवला वीडियोलो मीरु चंटी बंटी अनि चेप्पि నేను లాస్ట్ టైం ఒక వీడియో షేర్ చేశాను కదండీ మన ఛానల్లో ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ చంటి బంటికి ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు అనేది మీరు ఈ వీడియోలో అయితే చూస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో ఎండ్ వరకు చూసేయండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇదేంటి అంటే కృష్ణానది అనమాట కృష్ణానది పర్వళ్ళు తొక్కుతుంది అని చెప్పాలి గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు కృష్ణానదికి అంటే సముద్రంలోకి నీళ్లు వెళ్ళడానికి బ్యారేజ్ గేట్స్ అన్నీ ఓపెన్ చేశారనమాట నేను అక్కడైతే ఆగలేదు జస్ట్ ఇట్లాగా కార్లో వెళ్తూ షూట్ చేశాను అనమాట లేదు అంటే ఇంకొంచెం బెటర్గా వచ్చి ఉండేదేమో వీడియో సో ఏంటంటే ట్రాఫిక్ ఉంది ఇంకా అక్కడ బయట అంతా కూడా జనాలు ఉన్నారు కదా ఎందుకులే మనం అక్కడ ఆగడం అనే ఉద్దేశంతో ఆగలేదన్నమాట లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా చంటి బండికి కొందరు ఫ్రెండ్స్ అయితే అయ్యారు అని చెప్పి ఆ ఫ్రెండ్స్ కూడా ఎలా చూస్తారు మీరు ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఒక సామెత చెప్పాలి అని అనుకుంటున్నాను ఆ సామెత ఏంటి అంటే రెండు కప్పులు ఒక దగ్గర ఉంటే గొడవలు జరుగుతాయని చెప్పని అంటారు రెండు కప్పులు అంటే ఇద్దరు లేడీస్ అన్నమాట జడ అంటే మనం ఇట్లాగా ముడి వేసుకొని ఉంటాం కదా అట్లాగా గొడవలు జరిగితే రెండు కప్పులు ఒక దగ్గర ఎక్కువ రోజులు ఎక్కువ కాలం వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయలేరు ఇంక ఇట్లాంటివన్నీ చెప్తారు కదా నేను దీనికైతే ఏకీభవించనండి ఎందుకంటే రెండు క్రాఫ్లు అంటే లేడీస్ కాదు జెంట్స్ కూడా ఇద్దరు కొన్ని డేస్ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళకి కూడా సహజంగా గొడవలు జరుగుతాయి ఇక్కడ చూడండి ఇవి రెండు మనకి మెయిల్స్ అన్నమాట అవి రెండు చూడండి ఎలా అయితే కొట్టుకుంటున్నాయో ఏంటంటే ఒకటి ఆ గ్రెయిన్స్ తీసుకుంటుంటే ఇంకొకటి జెలస్ ఫీల్ అవుతుంది నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అట్లానే మనకి హ్యూమన్స్కి కూడా ఒకళ్ళు ఏదైనా కొంచెం మంచిగా సక్సెస్గా ఉన్నారు అని చెప్పనంటే ఇంకొకళ్ళు ఖచ్చితంగా జెలస్ ఫీల్ అవుతారు ఆ జెలస్ తోటి వాళ్ళని ఏదో ఒకటి బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఉంటారనమాట ఇది హ్యూమన్స్లోనే ఉంటుంది అని చెప్పని అనుకుంటారేమో ఇట్లాగా బర్డ్స్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా చూసారు కదా మీరు అవి రెండు ఎలా కొట్టుకుంటున్నాయేంటి అనేది నేను అందుకని చెప్పే నేను ఈ సామెత అయితే చెప్పానన్నమాట నాకు కరెక్ట్గా తెలియదు సామెత కానీ ఏదో కొంచెం తెలిసింది నేను మీకు షేర్ చేస్తానన్నమాట ఇది చూడండి చాలా చక్కగా అయితే చక్కగా గ్రెయిన్స్ తీసుకుంటున్నాయి ఇది ఏంటంటే చంటి నాకు ఇప్పటికీ నేమ్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాను చంటీనా బంటీనా అని చెప్పి మార్నింగ్ 6:30-7 లోపు అవి వెయిట్ చేస్తూ ఉంటున్నాయి అన్నమాట టెరస్ పైన ఇంకా రాలేదేంటి మనకి గ్రెయిన్స్ ఇవి వేయడానికి అని చెప్పి చూస్తున్నారు కదా లాస్ట్ టైం నేను చెప్పాను మీకు కాలు ఫ్రాక్చర్ అయింది ఒకదానికి అని చెప్పి అది చూడండి ఇప్పుడు కొంచెం బెటర్ అన్నమాట కొంచెం బెటర్ అంటే నార్మల్గా అయితే లేదు ఇప్పుడు పక్కన చూడండి ఇంకొకటి ఉంది కదా పావురం ఆ పావురం లాగా దాని కాలు లేదన్నమాట అంటే చూడండి మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇవి చక్కగా తీసుకుంటున్నాయి ఇవి చక్కగా నడుస్తున్నాయి చక్కగా ఎగురుతున్నాయి కూడా చంటి ఏంటి అంటే సారీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను సరే నేమ్ మీరు ఏదైనా సరే ఫిక్స్ అవ్వండి చంటి బంటిలో రెండిట్లో ఏదో ఒకటి కదా దాని కాలు అయితే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పాలి కానీ కాలు ఏంటంటే ఇలా సైడ్కి బెండ్ అయిపోయి ఉందన్నమాట దాంతో అది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు అడుగు వేస్తూ అయితే నడుస్తుంది చూడండి అవి అన్నీ కూడా ఎలా కొట్టుకుంటున్నాయో ఒక్కొక్క బర్డ్కి ఫ్రెండ్స్ ఏంటి అంటే ఒక 5-6 మెంబర్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను కొన్ని పొలాలు వీడియోస్ చేసినప్పుడు వరి మాగాన్లు నాట్లు వేశారు అని చెప్పి వీడియో షేర్ చేశాను కదా అండి ఇప్పుడు ఆ వరి మొక్కలు ఎంత పెరిగినాయి వాటికి అవి ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది కూడా మీరైతే నెక్స్ట్ చూస్తున్నారు ఇప్పుడు ఈ వరి పొలాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వరి కంకులు వచ్చాయన్నమాట ఇప్పుడే జస్ట్ అంటే ఇంకా పొలం మొత్తంగా కూడా ఇంకా ఈ వరి కంకులు అనేది రాలేదు అక్కడక్కడక్కడ అయితే వరి కంకులు కనిపిస్తున్నాయి ఇదిగోండి మనకి ఈ వరి అనేది ఇట్లా వస్తాయన్నమాట ఇదిగోండి చూస్తుంది
చూస్తున్నారా ఇంకా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. ఇంకొక 2 మంత్స్ అలా టైం పట్టవచ్చు ఇవి రెడీ అవ్వడానికి. అంటే మనకి నవంబర్ డిసెంబర్కి అట్లాగా రెడీ అవుతాయేమో అని అనుకుంటున్నాను నేను. ఒక్కొక్క ప్లేస్లోనే ఉన్నాయి. అంటే మొక్క చక్కగా బలంగా పెరిగింది అట్లాంటప్పుడు ఆ టైంలోనే కొన్ని మొక్కలకి అయితే వచ్చాయన్నమాట. కొన్ని మొక్కలకి అయితే ఇంకా ఈ వరకు కంకులు రాలేదు. చూడండి, మీరు గమనించండి, మీకే అర్థమవుతుంది. ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ నేచర్ని అయితే షేర్ చేస్తున్నానండి. మనం కొన్ని రకాల పంటల్ని వీటిని ఏంటంటే ఇలా మొక్క నుండి తీసుకోగానే మనకి తీసుకోవడానికంటే మనం తినేయడానికి కుదరదు కదా. నెక్స్ట్ ప్రాసెస్లు చాలా ఉంటాయండి. నేను ఈ వరకు ఇప్పుడు ఇంత వచ్చింది, ఈ వరకు అంకులు వచ్చాయి అని చెప్పని అనుకున్నాం. కానీ చూడండి, ఇంకా గ్రీన్ కలర్లోనే కనిపిస్తున్నాయి మీకు. అవి రెడీ అయిపోయాక మనకి డ్రై అయిపోయాక మనకి లైట్ కలర్లోకి వచ్చేస్తాయి కదా. అప్పుడేం చేస్తారంటే వరి కోతలు అనేది కోస్తారు కదా. వీలైతే నేను అప్పుడు కూడా వీడియో షేర్ చేస్తాను మీకు ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే మనుషులతోటి వరి కోతలు అనేవి కోయించేవాళ్ళు. ఇప్పుడు రైతులు కూడా టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని మెషన్స్ తోటి కటింగ్స్ అనేవి చేపిస్తున్నారు. ఖచ్చితంగా వీలైతే నేను వీడియో షేర్ చేస్తాను మీకు. ఈ వీడియోలో మీరు ఈ వరి పొలాలు చూశారు, ఇంకా చంటి బంటికి ఫ్రెండ్స్ చూశారు. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. మీకు నచ్చింది ఈ నేచరు, ఈ పొలాలు అని చెప్పని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి కూడా షేర్ చేసేయండి. కొన్ని కొన్ని సామెతలు అనేవి మనకి హ్యూమన్స్కే కాదండి, ఇలాగ పక్షులకి వీటికి కూడా వర్తిస్తుంది అనేది నేను అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి అయితే నేను అనుకున్నాను. సో అందుకనే చెప్పాను, నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని హర్ట్ చేయడానికి అయితే చెప్పలేదు. ఈ వీడియోలో ఉన్న జరుగుతున్న సిచ్యువేషన్ని బేస్ చేసుకునే మాట్లాడాను అనమాట. ఈ గ్రీనరీని మీకు షేర్ చేశాను ఈ వీడియోలో. ఇంకా ఈ పక్షుల అంటే చంటి బంటి ఫ్రెండ్స్ని కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. చంటి బంటి ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో, ఇంకా ఈ గ్రీనరీని ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశంతో ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి కూడా షేర్ చేసేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. ఇంకా ఏంటి అంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను చేసే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్, టాటా.